మరి అటువంటి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకుడు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల చేత ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఆయనే సజావుగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుకుంటూ ఉన్నాడు కదా ఆయనకు సంబంధించినటువంటి సంస్థలు పోనీ ఆయన్ని పక్కన పెడదాం మరి ఈరోజు రాసినటువంటి రెండు పత్రికలు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతికి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి రాష్ట్రంలో ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లేవా ఆంధ్రప్రదేశ్లో ఇదే ఈనాటికి పచ్చలు లేవా ఆంధ్రప్రదేశ్లో ఇదే ఈనాటికి మార్గదర్శి చిట్ ఫండ్స్ లాంటి సంస్థలు ఎన్ని ఎన్ని లేవు ఈ రాష్ట్రంలో మరి ఇవన్నీ ఎలా నడుపుతున్నారండి వీరందరూ కూడా నిజంగా మేము కక్ష కట్టేసో లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వం మా మీద ఈ మా ప్రభుత్వం మీద వీళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు మాకు ఉద్దేశం ఉంటే దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము కక్ష సాధించం చెయ్య చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే ఎలా నడుపుతున్నారండి ఈ పరిశ్రమలన్నీ కేవలం ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మనం బదనాం చేయాలి చివరికి నాకు అనిపిస్తుంది ఏంటంటే తద్వారా ఈరోజు వీరు రాసినటువంటి అసలు వాస్తవానికి వారికి ఆలోచన ఉందో లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వా ప్రతినిధులకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో తెలియదు కానీ ఈరోజు రాసినటువంటి రెండు వార్తల ద్వారా ఈ రెండు పత్రికల తాలూకా ఉద్దేశం ఏమిటంటే ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అందుకనే ఆ పార్టీకి చెందినటువంటి పరిశ్రమలు ఆ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వారి ఉద్దేశాన్ని చెప్పినటువంటి విధంగా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు ఇక్కడ మనం మన పరి పరిశ్రమ పెట్టుకోవడం మన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అవసరం లేదు అనేటువంటి విధంగా ఆ ఉద్దేశాన్ని కల్పించేటువంటి విధంగా వాళ్ళ వార్తలు రాశారు ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటి వార్తలు ఈరోజు ఎంత అన్యాయంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రగతి ఈ రోజు దేశానికి సంబంధించినటువంటి జీడిపితో కంపేర్ చేస్తే మనం ఆల్మోస్ట్ రెండు శాతం ఎక్కువ ఉన్నాం ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ జీడిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడిపి ఉంది ఈరోజు ఈ రకమైనటువంటి పారిశ్రామిక ప్రగతి ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి క్రమం ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా తీసుకురావాలి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోవాలన్నటువంటి కోరికతో ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాయి